ఒడిశాలోని బాలసూర్లో జరిగిన రైలు ప్రమాదం ఘటన మరొక ముందే ఆ రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం జరిగింది గూడ్స్ రైలు పట్టాలు తప్పింది సున్నాప్రాయ్తో వెళ్తున్న ఈ గూడ్స్ రైలు వ్యాగన్లు మూడు నుంచి నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే ఇది ఎక్కడ అంటే బార్ఘడ్ జిల్లాలోని సంవర్ధన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తుంది అయితే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు అయితే ఈ సున్నపురాయి వ్యాగన్లు ఈ రైలుకి ఒక ఫ్యాక్టరీకి సంబంధించినవిగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినవిగా ఈస్ట్ కోస్ట్ రైల్వే అయితే ఇప్పటికే ప్రకటన చేసింది దీనికి రైల్వే శాఖకు ఎలాంటి సంబంధం లేదని ఈ ప్రమాదంలో అంటే వ్యాగన్లు పట్టాలు తప్పిన ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కేవలం నష్టం మాత్రమే జరిగిందని ఇది రైల్వేకు సంబంధం లేదని ఇది సిమెంట్రీ సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన ట్రాక్స్ అని న్యారోగేస్ ట్రాక్స్ అని ఇవి వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులకే సంబంధించినవి కానీ గవర్నమెంట్కి సంబంధించింది కాదని చెప్పేసి అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వే దీనిపై స్పష్టతనిచ్చింది ఇక మనం చూసుకోవచ్చు బాలసర్లో జరిగిన ఘోర ప్రమాదంలో అటు కోరమండల్ ఎక్స్ప్రెస్ బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు ఈ మూడు రైలు ఢీకొనడం వల్ల దాదాపు రెండు వందల ఐదు మంది ముచ్చెందారు అయితే మృతుల సంఖ్యపై ఒడిషా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది చాలా అంటే మనం ఇంతకుముందు విన్నాం రెండు వందల ఎనభై మంది ఈ చ ప్రమాదంలో చనిపోయినట్లుగా మనకు అయితే వార్తలు వచ్చాయి చాలామంది అయితే చెప్పారు అయితే దీనిపై ఒడిషా ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది చనిపోయిన వారి సంఖ్య రెండు వందల డెబ్బై ఐదు మాత్రమేనని మృతులను డబుల్ లెక్కించడం వల్లనే రెండు వందల ఎనభై ఐదుగా కౌంట్ వచ్చిందని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నారు మరోవైపు అక్కడ ట్రాక్ పునరుద్ధరణ పనులు అయితే శరవేగంగా సాగాయి దాదాపు యాభై ఒక్క గంటలు కష్టపడిన రైల్వే శాఖ ట్రాక్ను పురుధరించింది దీనికి సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఒక వీడియో మనకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు రైలు ట్రాక్ పుమర్ధన తర్వాత అక్కడ ఒక గూడ్స్ రైలు నడిపించారు గూడ్స్ రైలు కూడా విజయవంతంగా నడిచింది దీంతో అక్కడ రైళ్ళ రాకపోకలు యథావిధిగా సాగుతున్నట్లయితే మనకు చెప్తున్నారు ఈ అయితే మొన్న జరిగిన ప్రమాదంపై అయితే విచారణ కొనసాగుతుందని దీనికి గల కారణాలు ఏంటో స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే మా మంత్రి చెప్తున్నారు దీనిపై విచారణ కొనసాగుతుందని అయితే చెప్తున్నారు అయితే ప్రాథమిక నివేదికలో ఏంటంటే ట్రై కోరమండల ట్రైన్ అనేది లూప్ లైన్లో వచ్చిందని చెప్పేసి అయితే మనకు ప్రాథమికంగా చెప్తున్నారు అయితే దీనిపై ఇంకా స్పష్టమైన అంటే విచారణ తర్వాత ఏం జరిగిందో మనకు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది అయితే ఇది ఘోర ప్రమాదంగా అయితే మనం చెప్పుకోవచ్చు గతంలో కొన్ని సంవత్సరాల క్రితం భారీ ప్రమాదం జరిగింది ఆ తర్వాత అతిపెద్ద ప్రమాదంగా దీన్ని మనం చెప్తున్నారు నిపుణులు ఏంటంటే ఇంత టెక్నాలజీ అభివృద్ధి అభివృద్ధి చెందిన కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడం సిగ్నల్ లోపం వల్ల ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరమైన అయితే వారు చెప్తున్నారు ఈ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే ఈ తాజాగా గూడ్స్ రైలు పట్టాలు తప్పడం అనేది రైల్వే శాఖకు సంబంధం లేదని అయితే మంత్రి కూడా స్పష్టం చేశారు